Hello guys, this is Seshu. It's my YouTube channel. Please like and share and subscribe Rock Seshu YouTube channel. So, today nenu cheppe topic entante rakshaka batulu ante mana police సర్స్ గురించి నేను చెప్తున్నాను. సో ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ మొబైల్ లేక నేను ఆగడం జరిగింది. సో ఈరోజు క్లియర్గా చెప్తాను, వినండి. సార్, నేను ఎప్పటి నుంచో మీ గురించి చెప్పాలనుకున్నా, కొన్ని రాసుకున్నలా పెట్టుకున్నాను. సో ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చూడండి సార్. అండ్ ఫస్ట్ ఏంటంటే పోలీస్. అండ్ పోలీస్ అంటే ఒక పవర్. పవర్ అంటే డేర్ అండ్ డాష్. డేర్ అండ్ డాష్ అంటే ఎవ్వరికీ భయపడకుండా ఎదురులేని మనిషి అని అర్థం. మాకు ఆపద వస్తే మాకు ధైర్యం మీరే సార్. మీరంటే అంత ఇష్టం సార్. అండ్ లవ్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఉన్నాను అంటూ అండగా నిలిచేది మా పోలీస్ అన్న మాత్రమే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనకు ఆపద వస్తే దేవుడు వస్తాడో లేదో తెలియదు, కానీ పోలీస్ అన్న మాత్రం పక్కా వస్తాడనేది మాత్రం నేను ఖచ్చితంగా బల్లగొద్ది చెప్తున్నాను సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సార్, మీరు చెప్పిన రూల్స్ మేము పాటిస్తాం. ఇప్పుడన్నా మేబీ లైసెన్స్ కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ కానీ ఎప్పుడైనా ఒకసారి మర్చిపోతే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్, ప్లీజ్. అండ్ ఓకే, మీరు చెప్పిన రూల్స్ మాత్రం కంపల్సరీ మేము ఖచ్చితంగా పాటిస్తాం సార్. మీకు తగ్గట్టే మేము ఉంటామని చెప్పేసి నేను మాటిస్తున్నాను సార్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు మాకు ఇంత సపోర్ట్గా ఇంత హెల్ప్ చేస్తున్నారు సార్. మేము ఎవరో మీకు తెలియకపోయినా, మీరెవరో మాకు తెలియకపోయినా, మాకు సార్ మాకు ఈ కష్టం వచ్చింది అనగానే స్పీడ్గా రియాక్ట్ అయ్యేది ఎవరంటే మీరే. ఈ కాలంలో ఇంట్లో వాళ్ళే మనకి ఏదైనా కష్టం వస్తుందని చెప్తే పట్టించుకోవడం లేదు. అలాంటిది మీరు ఎంతగానో, మేము ఎవరో తెలియకపోయినా సరే మేము సార్ మాకు ఈ కష్టం వచ్చింది అనగానే ఎంతో బాగా రియాక్ట్ అవుతారు సార్. చాలా ఆనందంగా ఉంది దానికి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఒక విషయంలో మాత్రం రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్. ఏంటంటే, కరోనా టైంలో మీ ఫ్యామిలీ సఫర్ అవుతుందని తెలిసి కూడా మా కోసం డేంజర్ జోన్లోకి వచ్చారు, మమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచారు సార్. ఆ ఒక్కటి చాలు సార్ మీరంటే, అసలు ఎంత గౌరవం. మీరే దేవుడు సార్, కనిపించిన దేవుడికి దండాలు పెడతారు కానీ మాకు మాత్రం మీరే దేవుడు సార్. అండ్ నాకు మాత్రం మీరే దేవుడు సార్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో మీ ఫ్యామిలీని కూడా వదిలేసి మా కోసం వచ్చారంటే సార్ మీరు ఎంత గ్రేటో సార్ నాకు. అసలు అక్కడే నేను చాలా వరకు మీ గురించి ఇంకా దేవుడని ఫిక్స్ అయిపోయాను సార్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక ఆడపిల్ల ఈరోజు బయటకు వస్తుందంటే కేవలం మీరున్నారన్న ధైర్యమే సార్. కాలేజ్కి వచ్చి చదువుకుంటున్నారంటే మీరున్నార ధైర్యమే సార్. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు సార్, ఎక్కడ ఉంటారు, కానీ మీరు ఎక్కడో ఉన్నా సరే మీరంటే చాలా వరకు భయపడుతున్నారు ఎవరైనా సరే. కాబట్టి ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు రావడం జరుగుతుంది సార్. మీరు లేకపోతే ఇక అసలు వాళ్ళ జీవితాలు ఏమే, మీరు ఉంటేనే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక మీరు కూడా లేకపోతే అసలు ఎలా ఉండేదో అనేది ఊహించుకునేనే భయం వేస్తుంది. అండ్ దొంగతనాలు, అసలు కేవలం మీరుంటేనే ఇక్కడ మేము ఉండగలుగుతున్నాం సార్, లేకపోతే ఎలా ఉండేదో దేశం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మీరు ఆర్మీ వాళ్ళు ఉండబట్టే బతుకుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం అనేది మాత్రం క్లారిటీ. డబ్బు ఉంటే ఏం చెప్పండి సార్, ఎవరో ఒకళ్ళు దొంగతనం చేస్తారు, మనం ఎవరికి చెప్తాం. మీరు ఉండబట్టే కదా ధైర్యం సార్స్ ఉన్నారు, మనకి ఏ బాధ లేదు, మనం తినొచ్చు, మనం ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకునేది కేవలం మీరున్నారనే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎక్కడైనా మిస్టేక్ అయ్యి తడబడేదన్నా మిస్టేక్ చెప్పుంటే క్షమించండి సార్. అండ్ మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మీరు ఉండబట్టే మేము ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి యూత్ మీకు ఇంకా ఎంకరేజ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్.